మన కేశరావు ఆపిండు భూములు ఆస్తులు పాస్తులు అని పాపిండు పాపి ఆయన ఎలగొట్టిర్రు ఎలగొచ్చి నన్ను ఎందుకు ఎలగొట్టాల ఈ ఆస్తులు పాస్తులు మాకెందుకు నేనే వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళిపోయి ఎవరిలో ముస్తు ముచ్చమత్తిని పట్టుకొని నేను ఏదో మంచిగా పని చేయించుకొని నా ఆస్తులు పాస్తుల మీద అల్లు ఎందుకు ఏడవాలని జనానికి మంచిగా చేస్తానని తిరుగుతాండు తప్పకుండా ఆయనే గెలుస్తాడు ఆయన అన్యాయం చేయలేదు ఇత్తనం ఆయన ఇచ్చిండు కానీ సాకలలోకి ఒక గుడి కట్టుతానని గుడి కట్టేయలేదు ఎవరు ఈ కేశరావు ఇప్పుడు మన పింఛనిత్తనం బెదిరిస్తారు పింఛని వెనకట పుట్టింది ఇవాళ పుట్టలే వెనకట పుట్టిన పింఛని వీకైనా అంటే వాళ్ళకు ఉంచి కాదు మన ఆసాములకే మంచితనం చేస్తాడు గరీబులకు ఎవరికి మంచితనం చేస్తలేడు ఇండ్లు అన్నాడు ఇండ్లు చేయలేదు అర్జెంట్ రసూత 5 లక్షలు ఇస్తున్నాను ఆయన ఆశ చెప్తాడు 10 లక్షలు ఇస్తున్నాను ఆశ చెప్తాడు అది ఆశ కాకపోతే ఇచ్చిన్నాడు మనం చూసినాడు మేమా సాకలోళ్ళం అయితే ఇప్పుడు ఏం భూమి లేని వాళ్ళకు మాకు ఇండ్లు కావాలంటే మాకు ఇండ్లు ఇప్పుడు కట్టియలేడు మాకు ఏది రాలే సగం సగం చేసి విడిచిపెట్టుకు అడ్డకట్ట మాత్రం చేసిండు అడ్డకట్టలతో రోడ్లతో చేసిండు ఆ రోడ్లు సుత పూర్తి కాలేదు ఆయన ఇప్పుడు ఇట్ట రన్ చేసి అన్యాయం చేసిండని పక్క కొరదొలిగి అన్యాయం చేసిండు అని ఆయన మీద వ్యతిరేకం చేసి అన్యాయం చేసిండు కానీ ఆయన బతుకు ఆయన చూసుకుంటాడు కానీ మా బతుకు ఆగని చెప్తారు గుంజుకోలే ఎవ్వలే గుంజుకోలే భూముల కడికి రాలే జాగల కడికి రాలే ఎవ్వరు మాట్లాడలే ముచ్చట పెట్టలే అవ్వా మీకు దండం దాయా అని ఆయన గొప్పతనం చెప్పి ఓటేపిచ్చిండు గొప్పతనం చేసిండు ఎవరు దేవి తినలే తిరిగి ముచ్చట ఎట్లా మాట్లాడాలి తినలే ఏమి తినలే ఆయన గురించి మంచోడు అనుకుంటాను ఇప్పుడు ఆయన ఎంత అన్యాయం చేసిండంటే మా జీవనాలు ఎట్లా అని మాకు బాధ ఉన్నది గంతే మమ్మల్ని ఇంకేమున్నది ఓటు వేయకున్నా కానీ అన్యాయం చేసిన మాట్లాడినోడిని మీరు ఎంటుకొండు కళ్ళు పెడతా అది పెడతా ఇది పెడతా అని బెదిరిస్తారు అంతే ఉంటుంది కదా ఇక భయపడాలి మేము మరి భయపడే సాధితం ఎట్లుంటుందో మరి గెలుతాడు ఊరంతా ఉన్నారు ఏం పర్వాలేదు మల్లమ్మ నేను పర్వాలేదు మల్లమ్మ నేను అడ్డూరు మల్లమ్మను పర్వాలేదు మేము బోలకొరళ్ళము వాళ్ళు ఎట్టు చెప్తే అట్నే మేము విన్నాము ఇప్పుడు అటు చెప్తే అట్నే చేస్తాము మాకు ఎవరి ఆస్తులద్దు పాస్తులద్దు మాకు ఒక్కరు కోరుకున్న ముచ్చడు మేము బీదత్తులం మాకు భూమి లేదు జాగలేదు మేము కోరుకున్న ముచ్చడు ఒక ఇల్లు కావాలి మాకు భూమి ఉన్న కడింత పైసి ఇచ్చి కట్టుకో బిడ్డ అని చెప్తే చాలు మాకు ఎప్పటికి పింఛన్ అత్తే చాలు మా ముసలం కుక్కనికి అత్త పింఛని అంతే మాకు ఏది అద్దు ఆస్తులద్దు పాస్తులద్దు అన్ని నిజమే అన్ని నీ అబద్ధాలు ఒక్క ముచ్చట్లేదు మాకు అయితే ఇత్త ఇత్త అంటే ఇచ్చినంటే ఎట్లా ఓటు అయ్యవానా అంటే ఎవరు ఇచ్చిన తీసుకుంటాం ఎవరు ఇచ్చిన తీసుకుంటాం మా అభియాన్ చూడేస్తాం తీసుకుంటాం వేస్తాం నా ఇష్టమైన ఎత్తా అంతే అంతే నా ఇష్టం కోసుకోను నీ దగ్గర 10 అంటే నా దగ్గర 10 అయితే నీ అవి ఇస్తలేదు గవర్నమెంట్ సొమ్ము మందిని నిన్ను ముంచి నాకు ఇస్తాను నాకు ఇస్తాను నువ్వేమన్నా తెచ్చి నీ ఇంట్లోకి వెళ్ళి కట్టం చేసినవా నాటేసి ఇస్తానవా కలపేసి ఇస్తానవా ఒడ్లు పెట్టి గడపర పడితే ఇస్తానవా జనాన్ని ముంచే అప్పు పెట్టి రూడం పెట్టి చెప్తారు జనాల ముంచే పుట్టిన పిల్లలకు అప్పు ఉన్నది ఇప్పుడు అప్పు లేనోడు ఎవడు ఇంకా దావకాన పోతే 5 పైసలు బిల్లు లేదు ఉన్న గుదబట్టు తంపుతారు లేదు ఏం లేదు ఏడుచుకుంటా వచ్చాడు నిన్న మా ఆయనకు ఆపరేషన్ అయింది మొత్తం కాలు పైజామాయి ఏడుచుకుంటా వస్తే ఏం అమ్ముతే ఏం లేదు అట్టుగా తీసుకుని వచ్చాను ఇప్పుడు నేను మాకు ఏది ఏ దరిదాపు చూపించిండు మరి వచ్చి చెప్పదు రాపతికి వచ్చి మరి అక్కడికి అక్కడ జత్తారంటే వచ్చి ఏ నా జిమ్మదారని ఓ 50,000 పెట్టి పాన మంచిగా ఏం చేస్తలేరు మరి మొత్తానికి అయితే ఇటల్ దగ్గర గెలిపితేనే మీకు మంచి జరుగుద్ది మాకు అంతే మంచి జరుగుద్ది.